హాయ్ ఎవరివన్, బాగున్నారా? సో ఈరోజు నేను అవకాడో ఫేస్ మాస్క్ చూపించాలనుకుంటున్నాను. ఐ మీన్ డిఐవై అవకాడో ఫేస్ మాస్క్. సో ఎలా యూస్ చేయాలో, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో అయితే ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర రైపెన్ అయిపోయిన అవకాడో ఉందనుకోండి, దాన్ని మనం ఇలా ఫేస్ కూడా యూస్ చేసుకోవచ్చు. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది యాంటీ ఏజింగ్కి యూజ్ అవుతుంది, ఐ మీన్ అవకాడో యాంటీ ఏజింగ్కి యూజ్ అవుతుంది. అలాగే యాక్నే స్కార్స్ అవి ఉన్న వాళ్ళకి కూడా ఇది, ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్స్కి ఇది చాలా బెనిఫిట్ అన్నమాట అవకాడో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో అవకాడో బెనిఫిట్స్లో మొదటిది ఏంటంటే, ఇది న్యాచురల్ మాయిశ్చరైజింగ్గా పనిచేస్తుంది. అలాగే మంచి హైడ్రేటింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది అన్నమాట. సో అది దీని యొక్క ఫస్ట్ బెనిఫిట్. సో సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, ఇది ఒకవేళ ఏక్నే ప్రోన్ స్కిన్ ఉందనుకోండి, సో ఏక్నే స్కార్స్ వాటికి కూడా ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట, ఐ మీన్ అవకాడో. సో ఏక్నేని రిడ్యూస్ చేస్తుంది అన్నమాట. అలాగే థర్డ్ వచ్చేసి బెనిఫిట్ ఏంటంటే, ఇది మంచి స్కిన్ వైట్నింగ్గా కూడా యూజ్ అవుతుంది. సో మీరు వేసుకున్న, ఐ మీన్ ఫేస్ మాస్క్ వేసుకున్న తర్వాత దాని రిజల్ట్ మీకు చాలా చక్కగా ఉంటుందన్నమాట అవకాడో ఫేస్ మాస్క్ వల్ల. తర్వాత ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి, సో యాంటీ ఏజింగ్కి బాగా పనిచేస్తుంది. అలాగే యూవీ రేస్ నుంచి, వాటి నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈరోజు నేను ఒక ఫేస్ మాస్క్, అంటే ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ అయ్యే ఒక ఫేస్ మాస్క్, డిఐవై అవకాడో ఫేస్ మాస్క్ మీకు చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. దాని యొక్క రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం అది ఎలా చేయాలో చూసేద్దాం. సో ఈరోజు అవకాడో అలాగే ఓట్ మీల్ ఫేస్ మాస్క్ చేయబోతున్నాను. అయితే అవకాడో బెనిఫిట్స్ ఒక పక్కన పెడితే, ఓట్ మీల్ వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓట్ మీల్ అంటే కుక్ చేసిన ఓట్ మీల్ కాదు, సో అన్కుక్డ్ ఓట్ మీల్ తీసుకోవటం వల్ల ఏంటంటే, అది మన ఫేస్ మీద ఉన్న మంచి ఎక్స్ప్లాయిటర్గా యూజ్ అయ్యి మన ఫేస్ మీద ఉన్న డెడ్ సెల్స్ని, అలాగే డర్ట్ని, సో వాటన్నిటిని కూడా తీసివేస్తుంది అన్నమాట. అలాగే మన పోర్స్ని క్లాగ్ కాకుండా కూడా చేస్తుంది అన్నమాట ఓట్ మీల్. సో అవకాడోస్ మన స్కిన్కి మంచి నౌరిష్మెంట్ని ఇస్తుంది. సో అదండి. సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ఈ ఫేస్ మాస్క్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అవకాడో, రైపుడు అవకాడో తీసుకోవాలి. తర్వాత సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఓట్ మీల్, అది 2 టేబుల్ స్పూన్స్ ఓట్ మీల్ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియంట్ ఆప్షనల్ అన్నమాట, హనీ. సో మీరు కావాలంటే వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. సో హనీ వచ్చేసి 1 టేబుల్ స్పూను హనీ వేసుకుని చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎలా మిక్స్ చేయాలో ప్రొసీజర్ చూద్దాం. ఒక బౌల్లో 1/2 ఫ్రూట్ అవకాడో తీసుకుని బాగా స్పూన్తో కానీ లేదా ఫోర్క్తో కానీ ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూను హనీ తీసుకోవాలి. ఇది ఆప్షనల్ పూర్తిగా, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఓట్ మీల్ అన్కుక్డ్ తీసుకోవాలన్నమాట. తీసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకుని దీన్ని 5 మినిట్స్ ఇలా లీవ్ చేసి ఉంచేయాలి, ఎందుకంటే ఓట్స్ సోక్ అవుతాయి అన్నమాట. అయిన తర్వాత అప్పుడు ఫేస్కి అప్లై చేసుకోవాలి. ముందుగా ఫేస్ వాష్ చేసుకోవాలండి, క్లియర్ అండ్ క్లీన్ ఫేస్ ఉండాలి. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫేస్ మాస్క్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేతితో కానీ లేదా ఏదైనా బ్రష్తో కానీ ఫేస్ అంతా మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. సో దీని రిజల్ట్ మంచిగా కనబడాలంటే
సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు మీరు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయొద్దు. సో దీన్ని ఒక 15 to 20 మినిట్స్ తర్వాత కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని సో టవల్తో డ్రై చేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సో ఇలా మొత్తం ఫేస్ అంతా ఫేస్ మాస్క్ ఇలా డ్రై అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళి వాష్ చేసుకుందాం. కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టవల్తో ఈ విధంగా ప్యాట్ చేసుకుంటూ డ్రై చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ని వీక్లీ ఒక 2 to 3 టైమ్స్ వేసుకుంటే మంచి ఫేస్ చాలా గ్లో వస్తుంది అన్నమాట. సో చూసారు కదా, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. సో ఇది అన్ని రకాల స్కిన్ టైప్స్కి మంచిది అన్నమాట, యూజ్ అవుతుంది, మంచి బెనిఫిట్ ఉంటుంది, చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది స్కిన్, అయితే మంచి వైట్నింగ్ కూడా వస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, టేక్ కేర్, బాయ్.